భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న సామాజిక పింఛన్లు పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న వికలాంగుల పింఛన్ లబ్ధి పొందడానికి లేని రోగం మాయరోగం సృష్టించుకుంటున్నారు. వైసీపీ పరిపాలనలో వికలాంగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అధిక సంఖ్యలో మంజూరు చేశారు. వినికిడి లోపం ఉన్నట్టు వైద్యుల చేత ధృవీకరించుకుని చాలా మంది పింఛన్ పొందుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో వికలత్వ పింఛన్ల లబ్ధిదారుల్లో అర్హుల కంటే అనర్హులే ఎక్కువ లబ్ధి పొందుతున్నట్లుగా స్పష్టమవుతోంది. వికలాంగుల పింఛన్లు పొందే వారంతా చెవిటివారే, కానీ ఎవరు చెవిటివారు వాడు. కడప జిల్లాలో ఇప్పటి వరకు 40,160 వికలత్వ పింఛన్లు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. 2019 ఫిబ్రవరి నాటికి ఉమ్మడి కడప జిల్లాలో 37,164 మంది వికలత్వం పింఛన్లు పొందుతుండగా ఈ సంఖ్య జిల్లా విభజన తర్వాత 40,000 దాటడం గమనార్హం. మండలాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. జిల్లాలో చాలా చోట్ల వికలత్వ సర్టిఫికేట్లు అక్రమ మార్గంలో పొంది పెన్షన్లు తీసుకున్నట్లు తెలుస్తుంది. సాధారణంగా వికలత్వ పెన్షన్ పొందాలంటే మొదట సదరంలో స్లాట్ బుక్ చేసుకోవాలి. అందులో తేదీ, ఏరియా, ఆసుపత్రి చూపించడం జరుగుతుంది. ఈ మేరకు ఆయా ఆసుపత్రిలో వెళ్లి వైద్యుల ద్వారా పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షల్లో వికలత్వపు శాతాన్ని వైద్యులు ధృవీకరించి పత్రాలను మంజూరు చేస్తారు. దీని ఆధారంగా ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేస్తుంది. ఈ వ్యవహారంలో వేలాది రూపాయల చేతులు మారుతున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా రిమ్స్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో పొరుగు సేవల్లో విధులు నిర్వహిస్తున్న చిరుద్యోగులతో పాటు కొంతమంది వైసీపీ నాయకులు వాలంటీర్ల ద్వారా కూడా నకిలీ పత్రాల వ్యవహారం చేప కింద నీరులా కొనసాగించినట్లు ఆరోపణలున్నాయి. చిరుద్యోగులు కూడా తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి వికలత్వం లేకపోయినప్పటికీ ధ్రువపత్రాలు పొంది పెన్షన్ పథకం ద్వారా లబ్ది పొందుతున్నట్లు సమాచారం. తమ బంధువులు సూచించిన వారికి కూడా వికలత్వ సర్టిఫికేట్లు ఇప్పించి లబ్ది పొందుతున్నట్లు తెలుస్తోంది. నకిలీ ధృవీకరణ పత్రాలతో పెన్షన్లు పొంది లబ్ది పొందుతున్న వారి వల్ల ప్రభుత్వంలో ఖజానాకు ఆర్థిక భారం పడనుంది. 2024 మే నెలలో జిల్లాలోని 40,160 మంది లబ్దిదారులకు 12,04,80,000 రూపాయల పెన్షన్ కింద అందజేశారు. ప్రభుత్వం ఇప్పుడు ఈ పెన్షన్లు రెట్టింపు చేయడంతో మరింత భారం కానుంది. ప్రస్తుతం వికలాంగులకిస్తున్న పెన్షన్ 3,000 నుంచి 6,000 పెంచారు. ఈ పెంచిన పెన్షన్ల ద్వారా ప్రభుత్వం ఖజానాపై మరింత ఆర్థిక భారం పడడంతో పాటు ప్రజల సొమ్ము దుర్వినియోగమయ్యే అవకాశాలున్నాయి. అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలో వికలత్వ సర్టిఫికేట్లో ఎంతవరకు వాస్తవం ఉందో క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇందులో వినికిడి లోపానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను ప్రధానంగా పరిశీలించడంతో పాటు ఆధునిక యంత్ర పరికరాల ద్వారా వారి వినికిడి లోపాన్ని గుర్తించినట్లయితే నకిలీ సర్టిఫికెట్ల సంఖ్య తగ్గే అవకాశాలున్నాయి. ప్రభుత్వం తప్పుడు వికలత్వ సర్టిఫికేట్లో వాస్తవికతను ఎంతవరకు బయటపడుతుందో చూడాలి.